ఓకే ఇట్లా మీరు కొంచెం ఏమన్నా చేసేకపోతే ఇట్లా అట్లా అవుతుంది. చూడండి ఇట్లా చాలా దప్పంగా వస్తుంది. పోసి ఇడ్చిపెట్టంటే అట్లా దప్పంగా వస్తుంది. సెట్ దోశ మాదిరి జాస్తి పిండిస్తే మీకు కొంచెము క్రిస్పీగా ఇట్లా రావాలంటే ఇట్లా ఇప్పుడు మీరు పోస్తున్నారు కదా పోసినట్లా వస్తే ఇట్లా వస్తుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇన్స్టంట్ రైస్ ఫ్లోర్ దోశ చేస్తా ఉన్నాము. సో ఆల్రెడీ పిండిని రెడీ చేసుకునేసినాము. దోశ పోస్తా ఉన్నాము. ట్రయల్ అండ్ ఎర్రర్లా కొన్ని దోశలు చేసినాము. ఎట్లా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కలిదిప్పుకోండి బాగా, లేదంటే అది రైస్ ఫ్లోర్ కింద దేవుకు. సో ఇప్పుడు ఫస్ట్ దోశ పోసేసి అది కాలుతా ఉండేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఇట్లా పోసుకోవాలా? అట్లా పోసుకుంటే తిప్పుకోకూడదు. అవును, రౌండ్ గా వస్తుంది. ఎట్లా షేప్ రౌండ్ వస్తలేదో. ఓకే, ఆల్మోస్ట్ రౌండ్. సో ఈ కన్సిస్టెన్సీ, ఈ కన్సిస్టెన్సీ ఉండాల. సో దానికి ఏం కలుపుకోండాం అంటే జస్ట్ రైస్ ఫ్లవర్, సాల్ట్ అండ్ వాటర్. ఇన్స్టెంట్ దోశ అనుకోవచ్చు దీన్ని. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఆల్మోస్ట్ నీళ్లుగానే ఉంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఏం చేయాలంటే తవాని పెట్టుకొని ఆనియన్లో బాగా స్మియర్ చేసుకునేయండి. అంటే వితౌట్ డిప్పింగ్ ఇంటు ద ఆయిల్, ఆయిల్లో డిప్ ఏం చేయకుండా నీట్గా స్మియర్ చేసుకునేసేయండి దాని మీద. తర్వాత ఈ క్యాన్ స్టార్ట్ డూయింగ్ యువర్ దోసాస్. లేదంటే అది కరెక్ట్గా రాదు. ఎలాంటే దోశ వేసినప్పుడు ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా నార్మల్ దోశ చేస్తాం కదా, అట్లా చేయకూడదు. ఊరికే ఇట్లా పోయాలి అంతే. పోయి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పోయేలా. మీరు ఇట్లా ఇట్లా అంటే మేము కొన్ని షేపులు ట్రయల్ అండ్ ఎర్రర్లో చేసినాము, చూపిస్తాను. చూడండి, మీకు సెకండ్ దోశ, సెకండ్ థర్డ్ దోశ మీకు చాలా దప్పంగా వస్తుంది. చూడండి, ఇట్లా చాలా దప్పంగా వస్తుంది. పోసి ఇడ్చిపెట్టంటే అట్లా దప్పంగా వస్తుంది. సెట్ దోశ మాదిరి జాస్తి పిండిస్తే మీకు కొంచెము క్రిస్పీగా ఇట్లా రావాలంటే ఇట్లా ఇప్పుడు మీరు పోస్తున్నారు కదా, పోసినట్లా వస్తే ఇట్లా వస్తుంది ఈ దోశ. ఓకేనా? సో ఇది టిప్ ఇక్కడ. సో ప్రెస్ చేసి చూపి, సెట్ లో వచ్చింది చూపించండి. ప్రెస్ చేసా? ప్రెస్ చేస్తే జాస్తి పిండి వేసుకోవడం. కాదు కాదు, ఇట్లా పొట్టి ఇట్లా తిప్పిండారు కదా, అది ఒక దోశ వచ్చింది, అదన్నీ కట్ అయిపోతుంది. అట్లా వస్తుంది, ఇట్లా పీస్ పీస్ అయిపోతుంది. సో మీరు చూసుకొని చేయండి. ఇదే మెయిన్ టిప్పు. తిప్పేస్తాను. తిప్పేసేటప్పుడు బాగా క్రిస్పీగా వస్తుంది. బాగా అయిందది, క్రిస్పీగా వస్తుంది. ఉండండి ఇంకొంచెం. కానీ అది కట్ అవుతుందా? అది స్మెల్స్ గా పోతుంది, కట్ అవుతుంది. ఓకే, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. ఇది అంటే క్రిస్పీగా కావాలంటే మీరు ఇట్లా సందడిగా పోసుకోవాలి. సో ఓకే, సో ఇది మెయిన్ ట్రిక్. రాగి దోశ చేసుకోవచ్చు, మైదా దోశ చేసుకోవచ్చు, వీట్ ఫ్లోర్ దోశ, రవా దోశ. సో ఈ కెన్ యాడ్ ఎనీ ఫ్లోర్స్ అండ్ డూ ఇన్స్టెంట్ దోశ. అదే ఇప్పుడు ఈవినింగ్ ఏం చేద్దామా అని అనుకొని ఇన్స్టెంట్ గా వచ్చింది. ఇట్లా ఇరుగుతుంది. సో బీ కేర్ఫుల్ వై డూయింగ్ దిస్ ఇన్స్టెంట్ డిష్. యాక్చువల్లీ ఇది చూపిస్తామంటే ఇన్ని ఎర్రర్స్ అండ్ ట్రయల్స్ వస్తుంది. పర్టికులర్లీ ఫర్ బ్యాచులర్స్ ఆర్ ఇన్స్టెంట్ ఫుడ్ చేసినప్పుడు ఇన్ని స్మాల్ స్మాల్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకుంటే సో కేర్ఫుల్ గా చేసుకోవచ్చు. టేస్ట్ కానీ టేస్ట్ ఏమో ఉంటుంది, కానీ కొంచెం నీట్ గా చేసుకోవచ్చు అని అంటారు. సో మీకు టిప్ ఇస్తుంది, చూడండి జాస్తి మీరు పెద్దగా వేసుకుంటే ఇట్లా పీసులు పీసులు అయినంత స్మాల్ గా వేసుకుంటారు. స్మాల్ గా వేసుకున్నప్పుడు మీకు ఇది వచ్చారు.
ఓకే సో అది అంతా తీసేయండి ఫస్ట్ సో అట్లా ఇట్లా పోసుకోండి మీరు ఫస్ట్ ఆనియన్ లో అట్లా బాగా స్మియర్ చేసుకోండి సార్ తవాని లో మీడియం లో పెట్టుకోండి అంటే మీడియం దీంట్లో జాస్తి ఆయిలా పెట్టుకోండి తిప్పండి తిప్పుకోండి తిప్పుకోండి ఫస్ట్ ఫుల్ తిప్పుకోండి నీళ్ళు ఉంటుంది నీళ్ళు ఉంటుంది కింద అంతా ఇదిగో ఓన్లీ నీళ్ళు అంతే చాలు తిప్పదండి ఇది స్మాల్ దోశ कंप्लीट फस्ट आई सो मेन चूस कंसिस्टेंसी ऑफ द बैटर దోస ఇలే ఏమ ఇన్ని రైస్ ఫ్లోర్ ఫ్రై అయిపోతుంది ఆమ్లెట్ చేస్తారు కదా ఫ్రై ఆమ్లెట్ అట్లా అయిపోతుంది అంటే దానికి ఎలెట్ ఫ్రై అని చెప్పింది అది కొంచెం హీట్ కాని అది హీట్ అయిపోతుంది ఎట్లా అయిపోకుండా అయితే ఇట్లా అవుతుంది సో దాంట్లో వచ్చినది ఒక్కటి అనుకుంటాను కదా రెండు బాగా వచ్చింది రెండు బాగా వచ్చింది అంటే ఓకే ఆ ప్రసాదం ఇస్తాం సో యాస్ యూజువల్ వి ఆర్ యాడింగ్ అవర్ లవ్ Love to it, okay. Love so, to it. Yes, 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 and yes. And prasadam. Okay. Yes, and yes, and. So at least that means, in to mandi ki, anna dhanam jaisan to punni mostunde. Okay. So watch out for our next videos. Yeah. This planned not, videos. this is unplanned. Most yeah, probably yeah. Mikki like ante. లైక్ అయితుంది అనుకుంటా హెల్ప్ అయితుంది అనుకుంటా అట్లీస్ట్ స్మాల్ స్మాల్ టిప్స్ యాక్చువల్లీ కరెక్ట్ దోస చూపించకపోయినాను ఓకే సో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇన్స్టెంట్ అయినా కూడా ఇంట్లోనే వండుకొని తినండి అది మీ పొట్టకి జేబుకి ఆరోగ్యకరం మనలే మాడుకొని అడిగే మాడుకొని తిని అది ఇన్స్టెంట్ ఆగ్లీ ప్లాన్డ్ ఆగ్లీ నిమ్మ ఒట్టెకు మత్తే జేబుకు ఆరోగ్యకరం బై టేక్ కేర్